ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? ఉన్నాడా ఎమ్మెల్యే? ఆ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే కాదు, కుటుంబం అంతా ఎమ్మెల్యేనే దోచుకోవడానికి. ఇంట్లో వాళ్ళందరూ దోపిడీనే. ఎక్కడ చూసినా మీరు చూస్తే ఒకే కుటుంబంలో అన్నదమ్ములను చూస్తా ఉంటే, ఇక్కడ ఒక ఆయన ఎమ్మెల్యే, ఆదోన్లో ఒక ఆయన ఎమ్మెల్యే, ఇంకో పక్క మంత్రాలలో ఒక ఆయన ఎమ్మెల్యే, ఉరవకొండలో ఒక ఆయన ఎమ్మెల్సీ, బావమరిది ఒక మంత్రి. ఏం తమ్ముళ్ళు, ఇంకా దోపిడీకి నిన్నే వాళ్ళ అన్న టీటీడీ బోర్డు మెంబరు, గొప్పవాళ్ళే కదా ఆరు మంది, ఎవ్వరూ లేరు ఇక్కడ. మీరంతా అసమర్థులు, చాలా పోటుగాళ్ళు వీళ్ళు మాత్రం. ఇలాంటి దుర్మార్గులతో నేను ఒకటి అడుగుతున్నా, కొండల్ని దువ్వేశారు, గుట్టల్ని మింగేశారు, ముందు కొండల్ని దువ్వుతారు, మట్టి అమ్ముతారు, మళ్ళా భూమి రియల్ ఎస్టేట్ వేస్తారు, అది కూడా అమ్మేస్తారు, అవునా కాదా? గొప్పవాడే కదా అయితే తెలివి ఊరుకుందా అమ్మ, నీకు నాకు ఉందా అని తెలివి. జగన్మోహన్ రెడ్డి అడుగుతున్న సైకో, నీ ఎమ్మెల్యేలు కజ్జూడు ముందు నా కథ కాదు, నువ్వు చూడాల్సింది. ఒకరు భూములు, ఇంట్లో ఒకరు మైనింగ్, ఒకరు ఇసుక, ఒకరు సెటిల్మెంట్, అన్ని పోర్ట్ఫోలియోలు పనిచేసుకున్నారు కుటుంబం అంతా. దోపిడీ దోచుకోవడం దాచుకోవడం వీళ్ళకి అలవాటు అయ్యే పరిస్థితి వచ్చింది. పామిడి మండలంలో చిత్రావతి నుంచి ఇసుక తీసుకొచ్చి గుంతకల్ మార్కెట్ యార్డ్లో ర్యాంపు పెట్టి అమ్ముతున్నారా లేదా? అమ్ముతున్నారా లేదా? అయినా మీకు కోపం రాదు, నాకే రావాల కోపం. నేనే పోరాడాలా? నన్నే జైలుకు పంపించాలా? ఎక్కడ చూసినా ఎమ్మెల్యేకి ఏ పని జరిగినా కడానా రియల్ ఎస్టేట్ వేయాలన్నా ఒక ఎకరాకు 10 లక్షలు ఇవ్వాలి, అవునా కాదా? ఇంకో పక్క రైల్వే టెండర్లో కూడా 10% వాటా ఇవ్వాలి, అవునా కాదా? రౌడీ అంటే ఇట్టుండాలయా, అప్పుడే రౌడీ మామూలు బాగా వస్తాయి, మామూలుగా ఉంటే రావు. అందుకే ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు ఎన్ని వీళ్ళు మాట్లాడినా నేను మీకు ఒకటే హామీ ఇస్తున్నా, గుత్తి గుంతకల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే మంచినీరు సమస్య పరిష్కారం చేస్తా, అందరి నీవు ద్వారా అన్ని చెరువులకు నీళ్లు ఇప్పిస్తా, బుడగ జంగాలకు కుల ధృవీకరణ పత్రాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటా, అన్ని ఆగిన పథకాలన్నీ పూర్తి చేస్తా, ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తా, మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తా, అదే నా షూరిటీ, అందుకే నేను ఇక్కడికి వచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు రాష్ట్రంలో అందరి పైన కేసులు పెట్టి అందరినీ వేధిస్తున్నారు, అందరినీ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నేను 24 గంటల నా ఆలోచన ఈ రాష్ట్రాన్ని ఎట్ట కాపాడుకోవాలి, మళ్ళీ మీకెట్ట న్యాయం చేయాలి, గాడి తప్పిన పరిపాలన ఏ విధంగా ఘాట్లో పెట్టాలి, మళ్ళా మీ భవిష్యత్తుకి నేను ఏ విధంగా అండగా ఉండి మీ జీవితాల్లో వెలుగు దేవాలో నేను ఆలోచిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఒకటే కోరుతున్నా మిమ్మల్ని, నేను చేసేది రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రజా ఉద్యమం. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మిమ్మల్ని కోరుతున్నా. సాయంత్రం 3 గంటల నుంచి కరెంట్ తీసేశారంట, అవును ఉందా కరెంట్ ఇక్కడ? ఓ లేదా కరెంటు? చెప్తున్నా సైకో ఎమ్మెల్యే, సైకో ప్రభుత్వం.